సో గతంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆధారంగా ఈరోజు ఒక తీర్పు వచ్చింది. దానికి సంబంధించిన సెక్షన్లు కూడా విందినట్లుగా తెలిసింది. శ్యామప్రసాద్ గారు నమస్కారం. ఈరోజు ఈ తీర్పుని లేకపోతే ఈ అప్డేట్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఇంకా మాకు జ్యుడిషియల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా మేము అప్పీల్ చేసుకుంటాము. బట్ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నది ఇది డిఫమేషన్ గనక అయితే, అసలు ఈ దేశంలో రాజకీయాల్లో మాట్లాడిన వాళ్ళందరూ డిఫమేషన్ చేసినట్లే. ఆ పైగా అదే సెక్షన్ లో ఉన్నటువంటి దాంట్లో ఉన్న మాక్సిమం సెంటెన్స్ ఇవ్వడము కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. దీన్ని లీగల్ గా మేము ఎదుర్కొంటాము. ఇంకొకటి, రాజకీయంగా రాహుల్ గాంధీని ఇర్రెలవెంట్ చేయాలనే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి అని ఒప్పుకోవటమే ఇది. ఎందుకంటే వేరే మార్గాలు ప్రయత్నం చేస్తున్నారు, వీటికి వెనకంజ వేసేదే లేదు, భయపడేదే లేదు. మేము నమ్మిన సత్యాన్ని మాట్లాడుతూ ముందుకు పోవడమే కాంగ్రెస్ పార్టీ విధానం. దీని అంతకు తప్ప ఇందులో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం గాని, దీన్ని అవమానకరంగా తీసుకోవాల్సిన విషయం గాని లేదు. కాకపోతే ఈ దేశ వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి తీరు, ఈ దేశంలో అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళంతా చేస్తున్నటువంటి పద్ధతి మాత్రం ఆందోళన కలిగించే విషయం. ఈ ఒక్క విషయం అనేగా ఇన్ జనరల్ గా కూడా, జనరల్ గా మీకు పార్టీలతో సంబంధం లేకుండా యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు చూసినప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో కాస్తంత ఇంకా అసలు చాలా లో టోన్ లో సభ్యతగా మాట్లాడేది రాహుల్ గాంధీని. ఆయన దగ్గరే ఎతికి ఒకటి పట్టుకున్నామంటే నిజంగా ఇదే స్టాండర్డ్ మరి అందరికి అప్లై చేస్తే అసలు మనం ఎవరం బయట ఉండకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని గురించి వెనుకంజ వేసే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా రాజకీయ పోరాటాన్ని, మా ఈ సమాజం కోసం, ఈ సమాజం బాగు కోసం మేము చేయాలనుకుంటున్న పనుల్ని రాహుల్ గాంధీ గారు దిశానిర్దేశం చేస్తున్న విధంగా ముందుకు పోవడం మాత్రం ఖచ్చితం. దాన్ని ఎవరు మార్చలేరు. ఈ కేసులు, అవమానాలు చేయటం, లేకపోతే సోషల్ మీడియా క్యాంపెయిన్ లాంచ్ చేయటం, ఇవన్నీ చేస్తే వెనక తగ్గేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, రాహుల్ గాంధీ గారు కూడా అటువంటి